ఈరోజు బ్యాడ్ న్యూస్ ఎవరిది అంటే అది రవితేజ అన్న ఫ్యాన్స్ కి తప్పకుండా బ్యాడ్ న్యూస్ అబ్బయ్య రవితేజ శృతిహాసన్ జంటగా గోపిచంద్ మల్లినేని డైరెక్షన్ లో వస్తున్న సినిమా క్రాక్ సంక్రాంతి కానుకగా శనివారం ప్రీమియర్స్ ని కంప్లీట్ చేసుకోగా శనివారం మార్నింగ్ షోస్ కి అయితే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది సినిమా విడుదలకి అయితే బ్రేక్ పడింది करोना కారణంగా కొన్ని నెలల పాటు మూతపడ్డ థియేటర్లు ఇటీవలే తెరుచుకున్నాయి 50% ఆక్యుపెన్సీ కి అయితే పర్మిషన్స్ ఇవ్వడం క్రిస్మస్ కానుకగా సోలో బ్రతుకు సో బెటర్ మూవీకి విడుదల కావడంతో మిగిలిన నిర్మాతలు కూడా ధైర్యం చేసి విడుదలైతే ఖరారు చేసుకున్నాయి మిగతా సినిమాలు ఈ క్రమంలో శనివారం నాడు మాస్ మహారాజా రవితేజ అన్న క్రాక్ సినిమా కూడా జనవరి 9న విడుదల తేదీని అయితే ఖరారు చేసుకుంది అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగిపోయాయి తీరా ఈరోజు సినిమా చూద్దామని థియేటర్కి వెళ్తే అక్కడ బొమ్మ పడలేదు కొన్ని సమస్యల వల్న ఆర్థిక సమస్యల వల్న సినిమా ఆగిపోవడం రవితేజ అభిమానులు అయితే తీవ్రంగా నిరాశ చెందారు ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి కూడా ఇలాంటి గందరగోళంలో ఉండడంతో ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి ఎర్లీ మార్నింగ్ షోస్ అయితే క్యాన్సిల్ అయ్యాయి మ్యాట్నీ షోలకైనా సరే పరిస్థితి చక్కదిద్దుకుంటుంది అనుకుంటే అదేమీ జరగలేదు ఇప్పుడు ఈ సినిమా ఏకంగా ఈ రోజు విడుదల కావడం లేదంటూ తాజా సమాచారం అన్ని సమస్యలు పరిష్కరించుకొని రేపు విడుదల అవుతుందా లేదంటే జనవరి 13వ తేదీకి విడుదల తేదీని అయితే మార్చుకుంటుందా తెలియాల్సి ఉంది।